సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భూపాలపల్లి జిల్లా జడ్పీటీసీ అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్లో మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఎస్క్రెషి అందించాలని, జర్నలిస్టు సమస్యల పరిష్కారం కొరకు టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి జర్నలిస్టు సత్యాగ్రహ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ మహాదేవ్పూర్ టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యాయుడు మిన్నుబాయి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరుణతో మరణించిన జర్నలిస్టులకు వెంటనే కరుణతో మరణించిన జర్నలిస్టులకు వెంటనే జర్నలిస్ట్ సమస్యలను వెంటనే జర్నలిస్ట్ సమస్యలను వెంటనే జర్నలిస్ట్ సమస్యలను వెంటనే ఈరోజు భారత దేశమంతా శాంతి దూతైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పురస్కరించుకొని ఈరోజు భారత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు సమస్యలపై జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేటందుకు ఐజేయు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాదేవ్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే ఐజేయు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుండి జర్నలిస్టులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కేటాయించకపోవడం, 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో ఎందరో జర్నలిస్టులు మృత్యువాత పడడం జరిగింది. అలాంటి జర్నలిస్టులకు ఎక్స్గ్రేష ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని, జర్నలిస్టు ఇలా సమస్యలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు